ఈ రోజు మనం వైశాల్యానికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం అపోహ ఒకటి ఆరు మీటర్ల పొడవు మరియు నాలుగు సెంటిమీటర్ల వెడల్పు గల దీర్ఘ అనగా రెక్టాంగులర్ చెక్క పట్టీ యొక్క వైశాల్యం అంటే ఏరియా ఎంత ఉంటుంది కొంతమంది పిల్లలు వైశాల్యాన్ని కనుగొనేటప్పుడు ప్రమాణాలు అనగా పై దృష్టి పెట్టరు వారు యూనిట్లని విస్మరించి వైశాల్యం యొక్క సూత్రం అంటే పొడవు ఇంటూ వెడల్పులో పొడవు మరియు వెడల్పు ఉన్న స్థానాలలో సంఖ్యలను ప్రశ్నలో ఇచ్చినట్లుగా రాస్తారు దీనివల్ల వారికి వైశాల్యం ఆరు ఇంటూ నాలుగు ఇజీక్వల్ టు ఇరవై నాలుగు వస్తుంది వారు ఈ సంఖ్యను ఆప్షన్ ఒకటిలో చూసి ఆప్షన్ ఒకటి సమాధానంగా గుర్తిస్తారు కాని ఇది తప్పు సమాధానం ఇక్కడ పొడవు మీటర్లలో ఇవ్వబడింది వెడల్పు సెంటిమీటర్లలో ఇవ్వబడింది మనం మొదట రెండు కొలతల యొక్క యూనిట్లను సమానం చెయ్యాలి ఇక్కడ ఆప్షన్లో వైశాల్యం చదరపు సెంటిమీటర్లో ఇవ్వబడింది కాబట్టి మనం రెండు కొలతలను సెంటీమీటర్లకి మారుస్తాము ఒక మీటర్ ఇజ్ టు వంద సెంటీమీటర్లు కాబట్టి ఆరు మీటర్లు ఇజ్ ఈక్వల్ టు ఆరు ఇంటూ వంద సెంటీమీటర్లు ఇజ్ టు ఆరు వందల సెంటీమీటర్లు వెడల్పు ఇప్పటికే సెంటీమీటర్లో ఇవ్వబడినందున మనం దానిని మార్చము ఈ విధంగా దీర్ఘచతురస్రాకార చెక్క పట్టి యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు ఇజ్వ టు ఆరు వందల సెంటీమీటర్లు ఇంటూ నాలుగు సెంటీమీటర్లు ఆరు వందలు నాలుగు చదరపు సెంటీమీటర్లు ఇరవై నాలుగు వందల చదరపు సెంటీమీటర్లు అందువల్ల ఆప్షన్ రెండు సరైన సమాధానం అవుతుంది అపోహ రెండు ఒకవేళ దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు నాలుగు రెట్లు పెంచితే అప్పుడు వైశాల్యం ఎన్ని రెట్లు పెరుగుతుంది కొంతమంది పిల్లలు పొడవు మరియు వెడల్పును నాలుగు రెట్లు పెంచారు కాబట్టి వైశాల్యం కూడా రెట్లు పెరుగుతుంది అనుకుంటారు అందుకే పిల్లలు ఆప్షన్ ఒకటి అని సమాధానం ఇస్తారు కాని అది తప్పు సమాధానం ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఐదు సెంటీమీటర్లు మరియు వెడల్పు రెండు సెంటీమీటర్లు అని అనుకుందాం ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఐదు సెంటీమీటర్లు ఇంటూ రెండు సెంటీమీటర్లు ఇజ ఈక్వల్ టు పది చదరపు సెంటీమీటర్లు అవుతుంది దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు రెండు నాలుగు రెట్లు పెరిగితే కొత్త పొడవు నాలుగు ఇంటూ ఐదు సెంటీమీటర్లు ఇజీ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు మరియు కొత్త వెడల్పు నాలుగు ఇంటూ రెండు సెంటిమీటర్లు ఇజీక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు అవుతాయి ఇప్పుడు కొత్త దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఇరవై సెంటీమీటర్లు ఇంటూ ఎనిమిది సెంటీమీటర్లు ఇజీక్వల్ టు నూట చదరపు సెంటీమీటర్లు రెండు సందర్భాల్లోనూ వైశాల్యాన్ని పోల్చినట్లయితే కొత్త వైశాల్యం మొదటి వైశాల్యం కంటే నూట అరవై బై పది ఇజీక్వల్ టు పదహారు రెట్లు ఎక్కువని మనం కనుగొంటాము ఈ విధంగా ఇచ్చిన ప్రశ్నకు ఆప్షన్ రెండు సరైన సమాధానం మూడు ముప్పై ఆరు చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల దీర్ఘ ఎన్ని రకాలుగా గీయవచ్చు వాటి పొడవు మరియు వెడల్పు పూర్ణాంకాలు దీర్ఘచత్రం యొక్క వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు అని మనకు తెలుసు ఈ విధంగా మనం ఇక్కడ లబ్ధం ముప్పై ఆరు వచ్చే రెండు పూర్ణాంకాలను కనుగొనాలి దీనికోసం మనం ముప్పై ఆరు యొక్క కారణాంకాలను రాస్తాము మనం రాయవచ్చు ముప్పై ఆరు ఇజ్ ఇక్వల్ టు ముప్పై ఆరు ఇంటూ ఒకటి పద్దెనిమిది ఇంటూ రెండు పన్నెండు ఇంటూ మూడు తొమ్మిది ఇంటూ నాలుగు ఆరు ఇంటూ ఆరు ఈ విధంగా ఇక్కడ మనకి సంఖ్యల యొక్క ఐదు జతలు లభిస్తాయి కాబట్టి పిల్లలు దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు ఎప్పుడూ సమానంగా ఉండవని అనుకుంటారు అందువల్ల వారు ఆరు సెంటీమీటర్లు ఇంటూ ఆరు సెంటీమీటర్లు ఒక దీర్ఘచతురస్రం కాలేదని భావిస్తారు ఈ విధంగా వారు దీర్ఘచతురస్రాన్ని కేవలం నాలుగు జతల సంఖ్యలతో మాత్రమే గీయగలమని భావిస్తారు ఈ అవగాహనతో వారు ఆప్షన్ ఒకటి సమాధానమిస్తారు ఇది తప్పు సమాధానం ఎందుకంటే ఆరు సెంటీమీటర్లు ఇంటూ ఆరు సెంటీమీటర్లు ఒక చతురస్రం అనగా స్క్వేర్ ను సూచిస్తున్నప్పటికీ ఒక చతురస్రం కూడా దీర్ఘచతురస్రమే అవుతుంది కాబట్టి మొత్తం ఐదు దీర్ఘచతురస్రాలు ఇక్కడ ఏర్పడతాయి అంటే ఆప్షన్ రెండు సరైన సమాధానం ఈరోజు మనం వైశాల్యానికి సంబంధించిన కొన్ని అపోహలను చూశాము